మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ, అందరికీ నమస్కారం. 2024 సార్వత్రిక ఎన్నికల కౌంటర్ మొదలైంది. ఇప్పటికీ నామినేషన్ల ఘట్టం పూర్తయింది. ప్రచార పర్వం కొనసాగుతుండటంతో అభ్యర్థుల కుటుంబ సభ్యులు ప్రజల్లోకి దూసుకుని పోతున్నారు. నమస్తే మేడం. ప్రచారం ఎలా సాగుతుంది? ప్రజలు మిమ్మల్ని ఎలా స్వాగతిస్తున్నారు? ప్రచారం చాలా బాగా జరుగుతోందండి. ఈరోజు 25వ వార్డుకు వచ్చాము. అందరు మహిళా నాయకురాలందరం కలిసి వచ్చాము. నూరి గారి వార్డు ఇది. ఎమ్మెల్యే గారి కూతురు పల్లవి గారు అందరూ చాలా, మేము తిరుగుతున్నప్పుడు ప్రజలే స్వచ్ఛందంగా, మేము తప్పకుండా ఫ్యాన్ గుర్తుకేమో వేసేది వేరే ఎక్కడా వెళ్ళట్లేదని వాళ్ళే స్వచ్ఛందంగా చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ వార్డులో చాలా మంది కూడా మాకు స్పందన అయితే చాలా చాలా బాగుంది. అందుకు వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాము. మనందరికీ తెలుసు, మరి మన ప్రజానాయకుడు మన జగన్ అన్న ప్రతి ఒక్కరికి చాలా మంచి చేశారు. ప్రతి కుటుంబం కూడా మేలు జరిగింది. మేము కూడా తిరగడం చాలా సంతోషంగా, మా నాయకుడు ఇది చేశామని గర్వంగా చెప్పుకొని తిరగలుగుతున్నాము. అలాగే ప్రజల కూడా నుంచి కూడా స్పందన అలాగే ఉంది. ముఖ్యంగా మీరు కొత్తగా మేనిఫెస్టో చూసుకుంటే కూడా ఇంకా అమ్మ ఒడి 2000 వరకు పెంచారు. ఇంకా పెన్షన్ కూడా 2 విడతలుగా 500 పెంచుతున్నారు. అంటే గతంలో కూడా చాలా బడ్జెట్ ఇంతవరకు ప్రజలకు చాలా మేలు చేశారు. ప్రభుత్వానికి ఎంత భారం అవుతున్నా కూడా లేదు, ప్రజలకు మేలు జరగాలని మన నాయకుడు తీసుకున్న నిర్ణయం అది. అలాగే ముఖ్యంగా యువతకు కానీ, రైతులకు కానీ, మహిళలకు, వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది. అంటే పిల్లలకు ఇంతవరకు ఏ నాయకుడు కూడా మేలు జరగలేదు, కానీ మన జగన్ అన్న వచ్చిన తర్వాతనే ఫ్యూచర్ జనరేషన్ని గుర్తు పెట్టుకొని వాళ్ళు స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని, చదువుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అలాగే రైతులకు కూడా రైతు భరోసా పెంచడం కానీ ప్రతి ఒక్కటి రైతులకు, మహిళలకు, పిల్లలకు, సో అంటే వాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా అభివృద్ధి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఒక మంచి ఉద్దేశంతో జగన్ అన్న ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ వాళ్ళకు జరిగిన మేలు దృష్టిలో ఉంచుకొని ఇంకా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, వాళ్ళకు వాళ్ళు స్వయంగా వారి కాళ్ళ మీద నిలబడడానికి జగన్ అన్నను గెలిపించాలని మరీ కోరుకుంటున్నాము. అలాగే ముఖ్యంగా ఈ ప్రొద్దుటూరులో కూడా సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కానీ, గౌరవ ఎమ్మెల్యే గారు ఆయన జగన్ అన్న చెప్పినవన్నీ తూచా తప్పకుండా పాటిస్తూ, పార్టీ చెప్పిన విషయాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రొద్దుటూరులో చాలా చాలా బాగా జరిగాయి. మనం అన్ని చూసుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్మెంట్ కానీ, రోడ్లు డెవలప్మెంట్ కానీ, ముఖ్యంగా తాగునీటి వసతి 150 కోట్లతో అందరికీ అందించడం కానీ, ప్రతి ఒక్కటి మన ఇంజనీరింగ్ కాలేజ్ డెవలప్మెంట్, ఇవన్నీ డెవలప్మెంట్స్ జరిగాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గౌరవ ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని గెలిపించాలని, అఖండ విజయంతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 25వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ నూరి ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అందరికీ. ఈరోజు 25వ వార్డు మట్టి మసీదు శాంతకుమారి వీధుల్లో మా శాసనసభ్యులు శ్రీ రాజమల్లు శివప్రసాద్ రెడ్డి గారి కుమార్తె పల్లవి గారు, తర్వాత మా నాయకులు, మహిళా నాయకులందరూ పర్యటన ప్రచార నిమిత్తం వచ్చారు. ఇక్కడ ప్రజలు బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకుంటున్నారు. జగనన్న ఇచ్చిన సంక్షేమ ఫలాలు అందరికీ అందినాయి. అందరము ప్రతి ఒక్కరూ మనం అడగక ముందే మేము ఫ్యాన్కే వేసేది అని చెప్పి ముందుకు వచ్చి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇది మైనార్టీ వార్డు కాబట్టి తెలుగుదేశం పార్టీ బీజేపీతో జత కలిసింది కాబట్టి మేము తప్పకుండా ఓడిస్తాం అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. బంపర్ మెజార్టీతో మేము గెలుస్తాము. ఎమ్మెల్యే రాజమల్లి శివప్రసాద్ రెడ్డి అవుతారు, జగన్ గారు ముఖ్యమంత్రి అవుతారు, 100% గెలిపిస్తాం. పట్టణ అధ్యక్షురాలు సునంద గారు ఉన్నారు, వారిని కూడా అడిగి మరికొన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. ప్రొద్దుటూరు సిద్ధం 25వ వార్డులో ఉన్నామండి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి, ఏ పథకం ఇచ్చినా డైరెక్ట్గా డీబీటీ ద్వారా అన్ని సంక్షేమ పథకాలు మహిళల అకౌంట్కే వేయడం జరిగింది. ఎక్కడైతే ముస్లింస్కు ఈ విధానం అయితే బాగుంటుందేమో, వాళ్ళు వాళ్ళ సాంప్రదాయాన్ని గౌరవించి 4 గోడల నుంచి బయటికి రాలేరు కదా, వాళ్ళ ఇంటి దగ్గరికే సంక్షేమ అభివృద్ధి పథకాలు వస్తే బాగుంటుంది అని మహిళలు కలగన్నట్టుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థను ఇన్వాల్వ్ చేసినారండి. వాళ్ళు బయటికి రాకుండా వాళ్ళ దగ్గరికే వాలంటీర్స్ వెళ్ళేటట్టు చేసినారు. అదేవిధంగా గాంధీజీ కలలు కన్నట్టుగా గ్రామ స్వరాజ్యాన్ని నిర్మించినారు. ఎక్కడ చూసినా అక్కడే ప్రభుత్వ సౌకర్యాలను, సచివాలయ వ్యవస్థను పంపించినారు. ఏ విధంగా చూసినా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జూనియర్ లాయర్లకు అంటే 5 సంవత్సరాలలోపు లాయర్లు నిలదొక్కుకోవాలంటే లా నేస్తం ఇచ్చినారండి. అదేవిధంగా పెట్టే ఐరన్ బాక్స్ చేసుకునే వాళ్లకు ఐరన్ వాళ్ళకు ధోబీ నేస్తం ఇచ్చినారు. ఆటో కార్మికులకు, ఆటో తోలుకునే వాళ్లకు ఆటో నేస్తం. ఒక్కటని కాదు, కులాలకు, మతాలకు, వాళ్ళ కుల వృత్తులకు
ఏ దానికి సంబంధించినది కూడా ఆయన గమనించినారంటే ఆయన పాదయాత్రలో ప్రజల కన్నీరు చూసినారు కాబట్టి వాళ్ళ ఇళ్ళ దగ్గరనే వాళ్ళ సంతోషంగా వాళ్ళ కుల వృత్తిని గౌరవంగా చేసుకునే విధంగా ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను పంపించినారు. కాబట్టి ప్రజలు కూడా స్వచ్ఛందంగా వాళ్ళుగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థులైన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారికి, ఎంపీ అవినాష్ రెడ్డి గారికి అత్యధికంగా ఓట్లు వేయడానికి ముందుకొస్తున్నారు. అంతేకాకుండా మా ప్రాంతానికి సంబంధించి ఏదైనా ప్రభుత్వ ఫలాలు అందనప్పుడు మా ఎమ్మెల్యే సొంత నిధుల నుంచి సాయం చేయడం కూడా జరిగింది. ఎంపీ గారి సహాయంతో ఇక్కడ కూరగాయల మార్కెట్ కానీ డ్రింకింగ్ వాటర్ హెవీగా ప్రాబ్లం ఉన్నిందండి. ప్రొద్దుటూరుకి నీటి సౌకర్యం చాలా ఇబ్బందిగా ఉన్నింది, తాగునీటి సమస్య. దాన్ని పూర్తి స్థాయిలో అందించగల సౌకర్యాన్ని ఆల్రెడీ ఏర్పాటు చేసినారండి. 3 మంత్స్ నుంచి డోర్ టు డోర్ డ్రింకింగ్ వాటర్ అందుకుంటున్నారు. నా దృష్టిలో మహిళలు సంపూర్తిగా ఆనందంగా ఉన్నారండి. మహిళా మద్దతు అంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఉంది. 20వ వార్డులో ప్రజలు వైసీపీకి బ్రహ్మరథం పడుతున్నారు. తప్పకుండా 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధ్యమని స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరామ్యాన్ జయంత్ గౌడ్తో భాష, సుమన్ టీవీ, ప్రొద్దుటూరు.